మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు చాలా ముఖ్యమైనవైతే, ఇప్పుడు మాత్రము డెంగ్యూ మరి చికెన్ గున్యా అనేది సర్వసాధారణమైన వ్యాధులుగా ఉంటాయి. అధ్యక్ష, ఈ వర్షాకాలం రాగానే అధ్యక్ష ఈ రెండు వ్యాధులు దోమల ద్వారా ఎక్కువవుతున్నాయి. అధ్యక్ష, ఇక్కడ రాజధానిలో చూస్తేనే పంట కాలువల నిండా దోమలు ఉత్పత్తిగా ఉండే అధ్యక్ష. పంట కాలువలకు నీరు కాదు అధ్యక్ష, రాజధానిలోనే ఈ పంట కాలువల్లో దోమల ఉత్పత్తి ఎక్కువగా ఉంది అధ్యక్ష. ఈ దోమల వల్ల ఈ డెంగ్యూ వ్యాధి రావడం, దీనివల్ల అధ్యక్ష ఇది చాలా సులభమైనది కాదు అధ్యక్ష. దీని నివారణకు 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అగత్యం ఉంది అధ్యక్ష. మన శాసనసభ్యులు మరి ఫరూక్ గారిని చూస్తేనే తెలుస్తుంది అధ్యక్ష, పీల్చి పిప్పి చేసింది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ చూస్తే అధ్యక్ష ప్రభుత్వ ఆసుపత్రిలో దీని తగిన మందులు లేవు, దీన్ని తగిన సపరేట్ చేయడం లేదు. డాక్టర్లు ఏమంటున్నారు, మా క్లినిక్లకు రండి, మా ప్రైవేట్ ఆసుపత్రులకు రండి, ఫలానా ప్రైవేట్ ఆసుపత్రికి పోతే చికెన్ గున్యా బాగవుతుంది, ఫలానా ఆసుపత్రికి పోతే డెంగ్యూ బాగవుతుంది. మరి ముఖ్యంగా అధ్యక్ష, అనంతపురం హాస్పిటల్లో ఒక వ్యాధి కానీ ఒక ఆమె పోతే ఆమె గ్రూప్ బ్లడ్ కాకుండా వేరే గ్రూప్ బ్లడ్ ఎక్కిచ్చి ఆమె చనిపోవడానికి కారణమైంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయం మరి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోంది? మరి టైం బార్ అయినవి అధ్యక్ష, ఎక్స్పైర్ డేట్ అయిన మాత్రలు మందులు అక్కడ ఇస్తా ఉన్నారు. మరి కాంపౌండ్ వాల్స్ నుండే చూస్తే గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి అధ్యక్ష. దాని మీద ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటుందో మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. సహకరించాలి, అందరికి అవకాశాలు రాలేవు, ఇవ్వలేము. టైం కన్స్ట్రైంట్ ఉంది, మీరు ప్రతి ఒక్కరు మాట్లాడుతానంటే ఎలాగండి? చెప్పాను కదా నేను, మొట్టమొదటి క్వశ్చన్ ఒకటి వినండి, వినండి. అలా కాదు, మీరు వినండి ముందు. నేనేం చెప్పాను, ఈరోజు బిజినెస్ ఎక్కువ ఉంది, సింగిల్ సప్లిమెంటరీ అని చెప్పి నేను చెప్పా. మాధవ్ గారికి ఇచ్చాం, సమంత గుండె గారికి ఇచ్చాం, ఇంకోటికి ఇస్తాం, మళ్ళీ ఇంకోటి ఎవరు అడగటానికి వీలేదు. మీరు ఏదైనా ఉంటే సప్లిమెంటరీ ఇద్దరు ఎవరు అడుగుతారు చెప్పండి. మీరు కూర్చోండి, అయితే దీపారెడ్డి గారు మాట్లాడతారు, కూర్చోండి. దీపారెడ్డి గారు అధ్యక్ష, మీరు సప్లిమెంటరీ అడగాలి. ఈ ప్రశ్న సూటిగా అడిగినాం అధ్యక్ష, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది నివారించేదానికి అని అడిగితే ఎస్ సార్ అని చెప్పి రాసినారు అధ్యక్ష. ఏం చర్యలు అని చెప్పి కనీసం తీసుకున్నామని చెప్పి కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు అధ్యక్ష. వీళ్ళు ఏమి చర్యలు తీసుకోలేదు కనుకనే రాష్ట్రమంతా ఇద్దరు మంది ఈ వ్యాధికి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క మా జిల్లాలోనే 14 కేసులు రిపోర్ట్ అయినాయి అధ్యక్ష. సరే పోనీ, మీరు ప్రివెన్షన్ ఏం తీసుకోలేదు, కనీసం బ్లడ్ అన్న అవైలబిలిటీ అన్నా చేసేదానికి చర్యలు తీసుకోవాలి కదా అధ్యక్ష. అంటే ఈ వ్యాధిలో ప్లేట్లెట్ కౌంట్ 4.5 లాక్స్ నుంచి 10-20,000 పడిపోద్ది అధ్యక్ష, డైరెక్ట్ బ్లడ్ సరిపోదు. సో దాన్ని సెగ్రిగేషన్ చేసి ప్లేట్లెట్ ఇన్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది. ఆ చర్యలు కూడా తీసుకోలేదు, తీసుకుంటే ఇక్కడ ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు. సో ప్రివెన్షన్ మీరు చేయలేరు, కొన్ని జబ్బు వచ్చిన వాళ్ళని కాపాడేదానికి కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా కనపడతా ఉంది అధ్యక్ష. ఇది మంత్రి గారు క్లారిటీతో చెప్పాలి హౌస్ కి, ఏమేమి యాక్షన్ తీసుకున్నారు ప్రభుత్వం తరఫున. డిప్యూటీ సీఎం గారు, మెడికల్ హెల్త్ అధ్యక్ష. ముందుగా గౌరవ సభ్యులు, అనంతపురంలో ఆసుపత్రిలో ఏదో సంఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. గౌరవ సభ్యురాలు ఆ వివరాలు నాకు కనుక నాకు పంపిస్తే తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకుంటాం జరుగుతుందని గౌరవ సభ్యురాలకు విన్నవిస్తూ, ఇప్పుడు మరొక సభ్యుడు మాట్లాడుతూ క్వశ్చన్కు తగినటువంటి ఆన్సర్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు. క్వశ్చన్కు తగినటువంటి ఆన్సర్ నేను కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే క్వశ్చన్ వచ్చి వర్షాకాలంలో డెంగ్యూ మరియు వైరల్ జ్వరాల ప్రాబల్యతను నియంత్రించడానికి నివారణ చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదా అని చెప్పి క్వశ్చన్ అడగటం జరిగింది. దానికి అవునండి వేస్తారని చెప్పి మేము సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. అది సభ్యుడిని గమనించమని నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా నివారణ చర్యలు అధ్యక్ష, ప్రధానంగా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడటం వల్ల ఈ వైరల్ ఫీవర్స్ కానివ్వండి, డెంగ్యూ మలేరియా అదేవిధంగా మిగిలినటువంటి వైరల్ ఫీవర్స్ అన్నీ కొంచెం ఎక్కువగా వచ్చినటువంటి మాట వాస్తవం అధ్యక్ష. కానీ దానికి సంబంధించి ప్రభుత్వం కూడా సకాలంలో స్పందించి అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు కూడా చేపట్టడం వల్ల ఎక్కువగా ఆ వ్యాధులు బారిన పడినటువంటి వారికి తొందరగా అదంతా కూడా క్యూర్ అయ్యి మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతులుగా అయ్యేటువంటి అవకాశం మేము ప్రభుత్వం ద్వారా కల్పించడం జరిగింది అధ్యక్ష. ప్రతి సోమవారం అంతేకాకుండా చర్యల గురించి అడిగారు, మీరు ఒక నిమిషం సమయం ఇస్తే నేను ఆ చర్యల గురించి కూడా చెప్తాను.
ప్రతి సోమవారం కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించి ఆ కలెక్టర్ అధ్యక్షతనే, ఎందుకంటే ముందుగా శానిటేషన్ అంశంలో జిల్లా మున్సిపాలిటీ అదేవిధంగా పంచాయతీలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ తగినటువంటి ముందస్తు చర్యలు శానిటేషన్కి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న విషయంలో కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటాం జరిగింది అధ్యక్ష జిల్లా స్థాయిలో. అదేవిధంగా వ్యాధులు ప్రబలినటువంటి ప్రాంతాల్లో తగిన చికిత్స మరియు నివారణ చర్యలు తీసుకుంటానికి తగినన్ని వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి డెంగ్యూ, ప్రత్యేకంగా డెంగ్యూ వ్యాధిని నిర్ధారించడానికి 14 సెంటినల్ సర్వేలెన్స్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి అధ్యక్ష. 13 జిల్లాల్లోనూ 13 ఆసుపత్రులతో పాటు అక్కడ అదనంగా రాజమండ్రి, మచిలీపట్నం ప్రాంతాల్లో కూడా ఈ సెంటినల్ సర్వేలెన్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మచిలీపట్నంలోనే కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ సెంటర్ సరిగా వర్క్ చేయటం లేదు తప్ప మిగిలినటువంటి 14 కూడా బాగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకి అందరికీ కూడా అవన్నీ అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రతిరోజు కీటకజనిత వ్యాధులను పర్యవేక్షిస్తూ వాటికి సంబంధించిన దోమలకు సంబంధించినటువంటి వ్యాధులను పర్యవేక్షిస్తూ వాటికి సంబంధించినటువంటి రిపోర్టులను మున్సిపల్ పంచాయతీ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ ఎక్కువ తీవ్రతగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి అంటే రెగ్యులర్గా చేసేటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలే కాకుండా ప్రత్యేకంగా పారిశుద్ధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ తగిన నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో డెంగ్యూ మరియు మలేరియా నివారణకు గుర్తించబడినటువంటి 5 ముఖ్య కార్పొరేషన్లు మరియు 21 మున్సిపాలిటీలు 229 మొబైల్ మలేరియా మరియు డెంగ్యూ క్లినిక్ టీమ్స్తో 77 వాహనాల ద్వారా మొబైల్ మలేరియా డెంగ్యూ క్లినిక్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా వరద ప్రభావిత జిల్లాల్లో ఫేవర్ సర్వేలెన్స్ నిర్వహించుటకు దోమలను నివారించే కార్యక్రమాలు అవసరమైన నిర్వహించడానికి అవసరమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. వీటన్నిటితో పాటు అత్యంత ముఖ్యంగా తగినటువంటి మందులను కూడా అధ్యక్ష, ఈ డెంగ్యూ మలేరియా ఇతర సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయా ఆసుపత్రుల్లో మేము అందుబాటులో ఉంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎలిజా టెస్ట్, ఎందుకంటే ప్రధానంగా ఎలిజా టెస్ట్ చేయటం వల్లే ఈ డెంగ్యూ అనే వ్యాధి వారికి వచ్చిందా లేదా అనేది మనకు తెలుస్తుంది అధ్యక్ష. దానికి సంబంధించి అన్ని ప్రధానమైనటువంటి ఆసుపత్రుల్లో కూడా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం సకాలంలో అన్ని చర్యలు తీసుకుంటాం వల్లే ఈరోజు దాదాపుగా 47,970 రక్త నమూనాలను పరీక్ష చేస్తే అధ్యక్ష 5,081 డెంగ్యూ కేసెస్ను అంటే 10% దాదాపుగా మేము నిర్ధారించడం జరిగింది. వారందరూ కూడా సురక్షితంగా మళ్ళీ ఇళ్లకు వెళ్ళేలా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినా కూడా సాధ్యమైనంతగా 99% మేము పూర్తిగా వారందరికీ కూడా న్యాయం చేసి తిరిగి వారందరూ కూడా ఆరోగ్యవంతులుగా తిరిగి ఇళ్లకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 11674 డిప్యూటీ సీఎం హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అధ్యక్ష, మరి గౌరవ సభ్యులు అడిగినటువంటి ఏ ప్రశ్నకు 6/12/2014 వరకు ఆరోగ్యశ్రీ కింద 942 ప్రొసీజర్లను వర్తింపు చేయటం జరిగింది అధ్యక్ష. గతంలో 2019 మే వరకు మరొక 117 ప్రొసీజర్లను గత ప్రభుత్వ హయాంలో చేర్చడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2014 నుండి 2019 మే వరకు మొత్తం ప్రొసీజర్లు వచ్చాయి 1,059 ప్రొసీజర్లు అధ్యక్ష. అదేవిధంగా బి ప్రశ్నకు 1,000 రూపాయలు వ్యయం మించి ఉన్నటువంటి కేసులకు ఆరోగ్యశ్రీ వర్తింపయ్యే కార్యక్రమాన్ని అమలు చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న 1,059 ప్రొసీజర్లకు 1,000 అదనంగా క్రొత్త ప్రొసీజర్లను చేర్చడం జరుగుతూ ఉంది అధ్యక్ష. వీటిని చేర్చితే మొత్తం 2,059 ప్రొసీజర్లు అవుతాయి. ఇవి జనవరి 1వ తేదీ నుండి 2020 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రావటం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా మిగిలిన జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 1,059 ప్రొసీజర్లకు
200 ప్రొసీజర్లు నూతనంగా అదనంగా చేర్చడం జరుగుతుంది. ఇవి కూడా వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి ఇవి కూడా అమల్లోకి వస్తాయి అధ్యక్ష. ఇది త్వరలోనే మిగిలినటువంటి జిల్లాలకు పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది జనవరి 1 నుంచి మొదలుపెట్టిన తర్వాత దశల వారీగా మొత్తం అన్ని జిల్లాలకు కూడా విస్తరింప చేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద 130 ఆసుపత్రులను చేర్చడం జరిగింది అధ్యక్ష. అవి తెలంగాణలో హైదరాబాద్లో 72, బెంగళూరులో 23 మరియు తమిళనాడులో 35 అధ్యక్ష. మొత్తం 130 ఆసుపత్రులను ఈ కొత్తగా ఎంపానల్ చేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వీటన్నిటితో పాటు అధ్యక్ష దీన్ని బలోపేతం చేయటంతో పాటు గతంలో ఏ ప్రభుత్వము కూడా చేయని విధంగా మరి ఆపరేషన్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీలో కవర్ అయినటువంటి ఆపరేషన్ అయిన తర్వాత వారందరూ కూడా పనులకు వెళ్ళి వారి కుటుంబాలను పోషించుకునే అవకాశం ఉండదు కాబట్టి వారందరికీ కూడా రోజుకి 225 రూపాయల చొప్పున గరిష్టంగా 5,000 రూపాయలు మించకుండా వారందరికీ కూడా పోస్ట్ ఆపరేటివ్ అలవెన్స్ను కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ విధంగా మొత్తం ఆరోగ్యశ్రీని కూడా బలోపేతం చేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇక జనవిష్మతి గారు సింగిల్ సప్లిమెంటరీ. అధ్యక్ష, మంత్రి గారు చాలా వివరణ ఇచ్చేవటం జరిగింది. ఆరోగ్యశ్రీ అనగానే అధ్యక్ష మనకు గుర్తొచ్చేది దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన యొక్క మానస పత్రిక ఆరోగ్యశ్రీ. అంతేకాకుండా అధ్యక్ష, ఈ రాష్ట్రం ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినటువంటి విషయాలని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటిది ఆరోగ్యశ్రీ పథకం. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు నేటి ముఖ్యమంత్రి తప్పనిసరి విస్తృతపరచాల ఆలోచనతో అనేక విధాలుగా విస్తృతపరచడం జరుగుతుంది అధ్యక్ష. అనేక విధంగా అదేవిధంగా చెప్పడం జరుగుతుంది. అయితే అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అనేక విధాల పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రొసీజర్ సంబంధించి విస్తృతపరిచారు, ఇంకా అనేక జబ్బులు సంబంధించి చేర్చడం కానివ్వండి, అదే 1,000 రూపాయలు పైబడి ప్రతి జబ్బు సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా అందిస్తాను ఆలోచన చేయటం అనేది చాలా మంచిది. ఇంకొక విషయం అడుగుతా అధ్యక్ష, ఇప్పుడు ప్రాథమిక పిహెచ్సి సంబంధించి గ్రామీణ ప్రాంతాల నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి వాటిని పటిష్టపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందులో భాగంగానే డాక్టర్లకు సంబంధించి అధ్యక్ష, డాక్టర్ కూడా ప్రతి ఒక్క డాక్టర్ కూడా అపాయింట్మెంట్ అయినప్పుడు 3 సంవత్సరాల పాటు కనీసం గ్రామీణ పిహెచ్సిలో కూడా వాళ్ళు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక విషయం కూడా మనం చేస్తాం అధ్యక్ష, ఆ డాక్టర్లకు సంబంధించి కూడా డాక్టర్లు వాస్తవం చూస్తే ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్లకుండా పట్టణాలు ఉండే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. పిహెచ్సికి దగ్గర అదేవిధంగా చర్యలు తీసుకోవాల్సింది కూడా ఓకే మంత్రి గారు మనం చేస్తున్నది మీ దగ్గర ప్రత్యేక సీఎం గారు. అధ్యక్ష, మరి గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా పిహెచ్సిలకు సంబంధించి పటిష్టపరిచేటువంటి అంశాన్ని ఇది కూడా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఆరోగ్య శాఖలో ఆరోగ్య రంగంలో ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఉంది అధ్యక్ష. నాడు నేడు అనే కార్యక్రమం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి ఆసుపత్రులతో పాటు పిహెచ్సిలను కూడా పటిష్టపరచడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది నాడు నేడు కార్యక్రమంలో త్వరలోనే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా పిహెచ్సిల్లోనూ ఇతర ఆసుపత్రుల్లోనూ కూడా డాక్టర్స్ను కానీ స్టాఫ్ను కానీ పారామెడికల్ స్టాఫ్ను కానీ మొత్తం అందరినీ కూడా రానున్నటువంటి మే నెలలోపు ఆ గ్యాప్స్ని అన్నింటినీ కూడా ఫిల్ చేయాలన్నటువంటి ఆలోచన ఒక కార్యక్రమం తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా డాక్టర్స్ కానీ నర్సెస్ స్టాఫ్ని మొత్తం అందరినీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష మే నెలలో. సో నెంబర్ 11234 మినిస్టర్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష, ప్రభుత్వం
పట్టణ ప్రాంతాలలో మూడు అంగన్వాడీ కేంద్రాలను ఒకే యూనిట్గా విలీనం చేసిందనే విషయం వాస్తవమేనా అని అడిగారు అధ్యక్ష. అయితే దీనికి పట్టణ ప్రాంతాలలో అంగన్వాడీ సెంటర్స్ మెర్జ్ చేసిన మాట వాస్తవమే, కానీ మూడు అంగన్వాడీ సెంటర్లు ఒక యూనిట్గా చేసింది అనేది వాస్తవం కాదు అధ్యక్ష. కొన్ని ప్రాంతాలలో అంటే ముఖ్యంగా వైజాగ్ ఆ ప్రాంతంలో 20 సెంటర్లు కలిపి ఒక యూనిట్గా చేశారు అధ్యక్ష. కడప ప్రాంతంలో 10 సెంటర్లు కలిపి ఒక యూనిట్గా చేశారు అధ్యక్ష. గుంటూరులో 9 సెంటర్స్ కలిపి ఒక యూనిట్గా చేశారు అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాలో 7 సెంటర్స్ కలిపి ఒక యూనిట్గా చేయడం జరిగింది అధ్యక్ష. ఎక్కడా కూడా మూడు అంగన్వాడీ కేంద్రాలను కలిపి ఒక సెంటర్గా చేసిందైతే ఎక్కడా లేదు అధ్యక్ష. అలానే విలీనం కాకముందు విలీనం తర్వాత కేంద్రాల పిల్లల సంఖ్య వివరాలు అడిగారు అధ్యక్ష. అయితే అంగన్వాడీ కేంద్రాలు మొత్తం ఉన్న అంటే పట్టణ ప్రాంతాలలో ఉన్న సంఖ్య అయితే 10,663 అధ్యక్ష. వీటిని విలీనం చేసిన తర్వాత 1841 చేరింది అధ్యక్ష. అయితే ఈ విలీనంలో వీళ్ళు క్రైటీరియాగా తీసుకున్నది ఏంటంటే అధ్యక్ష, పిల్లలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదవడానికి అనువుగా ఉండాలనేది గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష ఇది. అయితే విలీనానికి ముందు నర్సరీలో వచ్చేసరికి పిల్లల సంఖ్య అధ్యక్ష 21,098 అధ్యక్ష. విలీనం తర్వాత 26,062 పెరిగింది అధ్యక్ష. ఎల్కేజీలో 23,883 అధ్యక్ష. విలీనం తర్వాత 25,287 అధ్యక్ష. యూకేజీలోకి వచ్చేసరికి విలీనానికి ముందు 14,928 అధ్యక్ష. విలీనం తర్వాత 16,234 అధ్యక్ష. ఆన్సర్ ఎక్కువ ఉంటే అది కాపీ పంపించండి మా సభ్యులకి. అధ్యక్ష, ఈ అంగన్వాడీ సెంటర్స్లో ముఖ్యంగా అర్బన్ ఏరియాకి వచ్చేసరికి అధ్యక్ష, అంగన్వాడీ సెంటర్ అంటే ఓన్లీ ప్రీ స్కూలే కాదు అధ్యక్ష, అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు అధ్యక్ష, లాక్టేటింగ్ మదర్స్ కూడా వస్తూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించడము ఈ అంగన్వాడీ సెంటర్స్ యొక్క ప్రధాన ఉద్దేశం అధ్యక్ష. అయితే ఈ రోజున ఈ విధంగా అంటే పర్టికులర్గా 3-2 సెంటర్స్ కలిపి విలీనం చేయడం కాకుండా ఎక్కువ సెంటర్స్ని విలీనం చేయడం వల్ల అక్కడున్న ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఈ రోజున ఉంది అధ్యక్ష. తప్పకుండా దీని మీద మేము సమీక్షలు నిర్వహించి అక్కడున్న ఈ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, అలానే ప్రీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనువుగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. జిల్లా వెంకటేశ్వర గారు. సరే, మేము అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి 2-3 కేంద్రాలే కాకుండా ఇంచుమించుగా 15-20 కేంద్రాలు కలిపి ఒక అంగన్వాడీ సెంటర్గా పెట్టామని చెప్పి చెప్పారు. దీనివల్ల 13 జిల్లాలలో 2,500-3,000 మంది పెరిగినట్లుగా ఇందులో లెక్కలు ఇచ్చారు. నేను కోరుతున్నటువంటి వివరణ ఏమిటంటే, ఒకటి, ఇలా పెద్ద సంఖ్యలో కేంద్రాలను విలీనం చేయటం వల్ల అక్కడ మిస్ అవుతున్నటువంటి తల్లులు ఎంతమంది, అంగన్వాడీ కేంద్రం దూరం కావడం వల్ల మిస్ అయినటువంటి పిల్లలు ఎంతమంది అనేది కూడా మీరు అధ్యయనం చేశారనేది నేను క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. నెంబర్ 2, ఇప్పుడు అంగన్వాడీలు కేవలం శిశువులకి మహిళలకి సంబంధించినటువంటి పౌష్టికాహారం ప్రధానమైనటువంటి బాధ్యతగా ఉంటుంది. మరి అంగన్వాడీలు ఏ ట్రైనింగు లేకుండా ఈ ఎల్కేజీ అని, యూకేజీ మరి నర్సరీకి వాళ్ళు పాఠాలు ఎట్లా చెప్పగలుగుతారు, ఏ అర్హతతో వాళ్ళు బోధించగలుగుతారు అనేది కూడా క్లారిఫై చేయాలని కోరుతున్నా. వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వలేదు, ఇది కూడా క్లారిఫై చేయాలని చెప్పి కోరుతూ, ఈ రెండు చోట్ల మిస్ అయిన తల్లులు పిల్లల వ్యవహారం ఏమిటని చెప్పి, లేకుంటే ఇదే విధానాన్ని పట్టణ ప్రాంతాల్లో కొనసాగించదలిచారా అనేది ఒకటి, దీనిని పల్లెలకు కూడా ఏమైనా విస్తరింప చేస్తారనేది ఒకటి కూడా క్లారిఫై చేయాలి. సింగిల్ క్లారిఫికేషన్ అండి. లక్ష్మణరావు గారు లాస్ట్. అధ్యక్ష, అంగన్వాడీలో పనిచేసేటటువంటి వర్కర్స్కి
గౌరవ వేతనమే మనం ఇచ్చేది, జీతం కాదు. కానీ ఇటీవల వర్కర్స్కి ఇచ్చినటువంటి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు. ఆ రేషన్ కార్డును కొనసాగించాలని మీ ద్వారా మంత్రి గారిని మీ ద్వారా మంత్రి గారు నడదలుచున్నారు. రెండు విషయాలండి. ఒకటి, ఇంతకుముందు ప్రభుత్వం దాదాపు అర్బన్ సెంటర్స్లో 1,226 అంగన్వాడీస్ని ప్రీ స్కూల్ సెంటర్స్గా మార్చాలని చెప్పి నిర్ణయించి వాటిని ఇంగ్లీష్ మీడియంగా వాటిని కన్వర్ట్ చేసి యశోద అనేటటువంటి ట్రైనింగ్ని టీచర్లకి ఇవ్వటం జరిగింది. దాన్ని కంటిన్యూ చేస్తున్నారా అనేది ఒక పాయింట్. రెండు, డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీలో కోలొకేటింగ్ అంగన్వాడీస్ విత్ ప్రైమరీ స్కూల్స్ అనేటటువంటి మాట వాడారు. ఎందుకంటే డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీ దేశం మొత్తానికి సంబంధించి, దీనికి సంబంధించి మినిస్టర్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్, నో ప్లీజ్ షార్ట్ డిస్కషన్ అయిపోతుంది. ప్లీజ్ కూర్చోండి. ఉమెన్ మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సార్. అధ్యక్ష, అంగన్వాడీ సెంటర్స్లో ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష, ప్రీ స్కూల్ గురించి. ఆ పిల్లలకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, అట్లానే ఆ సెంటర్స్కి వచ్చే మిస్ అయిన తల్లులు పిల్లల యొక్క వివరాలు అడుగున్నారు అధ్యక్ష. ఆ వివరాలు అంటే డేటా అయితే నా దగ్గర లేదు అధ్యక్ష, తప్పకుండా స్వీకరించి గౌరవ అధ్యక్షులకి అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లానే రేషన్ కార్డు విషయానికి వచ్చేసరికి పంపించండి అమ్మా మీరు డైరెక్ట్. అలాగే సార్, రేషన్ కార్డు విషయానికి వచ్చేసరికి అంటే అర్బన్ ఏరియాకి వచ్చేసరికి 12,000, రూరల్కి వచ్చేసరికి 10,000 క్రైటీరియాగా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ విషయంలో కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష, తప్పకుండా దాని మీద త్వరలోని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకేదైనా? ఓకే అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 11265, మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి. 2018-19లో గుంటూరు జిల్లాలో 546,411 రూపాయల విలువ కలిగిన 45.60 మెట్రిక్ టన్నుల కల్తీ ఎంఓపి యూరియాను, అమోనియం సల్ఫేట్ను స్వాధీనం చేసుకోవడం అయింది. పురుగు మందుల విషయంలో లేదండి, విత్తనాల విషయంలో కూడా లేదండి. బి ప్రశ్నకు అవునండి, సి ప్రశ్నకు తనిఖీ సమయాల్లో పారిశ్రామిక కార్యాలయాల వద్ద స్వాధీనం చేసుకున్న హెచ్టీ పాజిటివ్ విడి పత్తి విత్తనాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ 2/27/2019 గుంటూరులోని ఎస్హెచ్ఓ కొత్తపేట, మరియు ఎఫ్ఐఆర్ నెంబర్ 229/2019 ఎస్హెచ్ఓ పాత గుంటూరులో 2 క్రిమినల్ కేసులు దాఖలయ్యాయి అధ్యక్ష. తీసుకున్న మొత్తం 1,455 విత్తన నమూనాల్లో 35 నమూనాలను నాసిరకం విత్తనాలుగా ప్రకటించి ఆ డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం అయింది అధ్యక్ష. సునీత గారు, సభకి నమస్కారం అధ్యక్ష. మరి ఈ గుంటూరు కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ నకిలీ ఎరువులు విత్తనాల గురించి గౌరవ మంత్రి గారు మరి కొన్ని లక్షల డబ్బులు అక్కడ ఇదిపడిందని చెప్పారు అధ్యక్ష. గుంటూరు కేంద్రంగా ఈ నకిలీ ఎరువులు విత్తనాలు మన రైతన్నల యొక్క చాలా ఇబ్బంది గురి చేస్తాయి అధ్యక్ష. ఈ ఎరువులు విత్తనాలు మరి సేంద్రియ ఎరువులు జీవ రసాయన వాడకం వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ అందులో కల్తీ కారణంగా సమస్యలు పెరుగుతున్నాయి అధ్యక్ష. గుంటూరు నుంచి సేకరించిన జీవ రసాయన ఎరువులు నమూనాలను గుర్గావ్లోని పరిశోధనా కేంద్రంలో పరీక్షించగా అందులో ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉన్నట్టు తెలిసింది అధ్యక్ష. అలాగే గుంటూరు జిల్లాలో సుమారు 70-80 ఈ బయో వ్యాపారస్తులు వ్యవసాయ శాఖ దగ్గర అనుమతి తీసుకొని వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మరి దాదాపు 300 ఈ నకిలీ
బయో వ్యాపారాలు చేసినటువంటి 300 మంది ప్రభుత్వ అనుమతి లేకుండా నాణ్యత లేని బయోలను కూడా విచ్చలవిడిగా మరి చలామణి చేస్తున్నారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి విజిలెన్స్ దాడులు జరుగుతున్నప్పటికీ కేసులు పెడుతున్నప్పటికీ ఇవి ఇలాగే కొనసాగుతున్నాయి. కానీ రైతన్న మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయి మరి ఎందుకంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి మరి పండించే రైతన్నకు ఇలాంటి కల్తీ ఎరువులు విత్తనాల వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది అధ్యక్ష. ప్రభుత్వం దీని పట్ల బాగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కఠినంగా కూడా 1 సంవత్సరం వరకు వాళ్ళని జైల్లో పెట్టాల్సినటువంటి ఒక చట్టం తీసుకొస్తే కూడా రైతులకి న్యాయం జరుగుతుందని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఇంకొక నిమిషం అధ్యక్ష, అలాగే అనుమతి లేనటువంటి BT3 మరి BG3 విత్తనాలను అనుమతి ఉన్నటువంటి BT మరి BG2 విత్తనాల ప్యాకెట్లో ఉంచి వాటిని అమ్ముతున్నారు అధ్యక్ష. ఇవి కూడా మరి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ వ్యక్తులు కంపెనీలు సంస్థలు వీటిపైన మరి కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా, ఎందుకంటే రైతు యొక్క కష్టాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. మరి వాటిని ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు ఈ విధంగా గుంటూరు కేంద్రంగా ప్రకాశం జిల్లా గుంటూరులో రైతులు మరి పత్తి ఇవన్నీ కూడా చాలా మిర్చి ఇవన్నీ కూడా పండిస్తున్నారు అధ్యక్ష పంటలు. ఈ మధ్యకాలంలో చాలా కేసులు కూడా బుక్ అయ్యాయి. ఇంకా తీవ్రంగా కూడా శిక్షలు విధించాలని చెప్పి కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష చెప్పండి, పాయింట్ అవుట్ చెప్పండి. అధ్యక్ష, గుంటూరు జిల్లాలో ఇటీవల గురజాల దగ్గర జంగమహేశ్వరం అనే ఊళ్ళో మరి మన వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల వ్యాపారుల మీద దాడి చేశారు. కల్తీ విత్తనాలు దొరికినాయి అధ్యక్ష. అలాగే గుంటూరు బస్టాండ్లో కూడా కల్తీ విత్తనాలు దొరికినాయి. అనేక చోట్ల ఈ కల్తీ విత్తనాలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ఈ దాడి చేసి దొరికిన కల్తీ విత్తన వ్యాపారుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారని మీ ద్వారా మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు గౌరవనీయులు సునీత గారు కానీ లక్ష్మణరావు గారు కానీ చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మీకు తెలుసు వ్యవసాయమే మా ప్రధాన అజెండా, రైతు సంక్షేమే మా ప్రధాన అజెండా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు అధ్యక్ష. వాళ్ళ రైతుకి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు ప్రతి అంశంలోనూ మనం సహకారంగా ఉండాలి, పూర్తిగా వారికి మద్దతుగా ఉండాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం అధ్యక్ష. అధ్యక్ష, దీనికి అనుగుణంగానే అధ్యక్ష, ఇప్పుడు సభ్యురాలు చెప్పినట్టుగా గత 5 ఏళ్ళుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నకిలీలు అమలవుతూనే ఉన్నాయి అధ్యక్ష. ప్రత్యేకంగా గుంటూరు కేంద్రంగా ఎక్కువ నకిలీలు కానీ నాణ్యత లేనివి కానీ వస్తున్న మాటను కూడా ప్రభుత్వం గుర్తించింది. అందుకే అధ్యక్ష, ఏ వ్యవస్థనైనా సరే లోపాలని మూలాల్లోంచే సరిచేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రిన్సిపల్ అధ్యక్ష. ఆ ప్రిన్సిపల్కి అనుగుణంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో అమ్మే రైతుకు చేరే ఏ పురుగు మందులైనా సరే, ఎలాంటి ఎరువులైనా ఎలాంటి విత్తనాలైనా సరే ప్రభుత్వం ఏర్పాటు చేసే ల్యాబుల్లో పరీక్ష చేసిన తర్వాత సర్టిఫైడ్ అని ఆమోదం అయిన తర్వాత మాత్రమే అవి రైతులకు చేరాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అధ్యక్ష. దానికోసం మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రతి సచివాలయం ఉన్న దగ్గర ఒక అగ్రి ఇన్పుట్ షాప్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ప్రభుత్వం ధృవీకరించిన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు వీటన్నిటిని కూడా అక్కడ విక్రయించేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, మనం ఏదైతే ప్రతి నియోజకవర్గానికి ఒక ల్యాబ్ని ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్. అదేవిధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక ముఖ్యమైన ల్యాబ్ని ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఈ ల్యాబ్స్లో పరీక్ష చేసిన తర్వాత మాత్రమే రైతులకు అందుతాయి అధ్యక్ష. అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఒక సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. దీంతోపాటు రాష్ట్రంలో ఎవరైనా సరే విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ అమ్మాలంటే ప్రభుత్వంతో MOU చేసుకునే ఒక విధానాన్ని కూడా త్వరలో తీసుకురాబోతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రైతుని అన్ని విధాలుగా కాపాడాలి. రైతుని ఏదో కేవలం మనం మాటల్లో చూపిస్తే సరిపోదు అధ్యక్ష, చేతల్లో చూపించాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. మీరు ఇంతకుముందు కూడా సభ్యులు అడిగినట్టుగా ఈ BT3 కానీ BG3 కానీ ఇలాంటి వాటి పేరుతో వస్తున్న నకిలీలు, అదేవిధంగా కొన్ని పురుగు మందులు అధ్యక్ష, వీటన్నింటినీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తించిన తర్వాతనే గత 6 నెలల నుంచి గాడులు చాలా పెంచాం అధ్యక్ష. ఇంతకుముందు
రాష్ట్రంలో 6,000 శాంపుల్స్ తీసుకునేవారు అధ్యక్ష, పురుగు మందులకు సంబంధించి, ఎరువులకు సంబంధించి యావరేజ్న. ఇవాళ 10,000 శాంపుల్స్ తీసుకుంటున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో అసలు శాంపుల్ తీసుకోకుండా ఏ ప్రోడక్ట్ ఏ బ్యాచ్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయదు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో రైతుల దగ్గరికి చేరదు. అదేవిధంగా ఈ బయో పెస్టిసైడ్స్ తర్వాత బయో ఎరువుల పేరుతో నకిలీలు కానీ రకరకాలు కానీ చలామణి అవుతున్న మాట కూడా నిజం. వాటిని అరికట్టడానికి కూడా ఈ ఎంఓయూలో తీసుకొస్తాం. ఏదైతే ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలకి లోబడి ఉంటుందో, ఏదైతే రైతుకు అవసరమో వాటిని మాత్రం ఎక్కిరించే చర్యలు తీసుకుంటాం తప్ప అంతకు మించి తీసుకోము. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 11358, మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం, వివిధ క్షేత్ర స్థాయిలో చీడపీడల నియంత్రణకి ఏర్పాట్లు చేశాం. రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలో అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రభావిత గ్రామాలకి శాస్త్రజ్ఞులను పంపించాం అధ్యక్ష. సి ప్రశ్నకి సమాధానం అవునండి. వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాల్లో 2019 ఆగస్టులో 151.26 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం సంభవించిందని గుర్తించాం అధ్యక్ష. తదుపరి కార్యాచరణ నిమిత్తం ఇన్పుట్ సబ్సిడీగా 21,77,400 రూపాయల మొత్తాన్ని అంచనా వేయడమైంది. దీనిలోనే మరో విభాగానికి సమాధానం అధ్యక్ష. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2019 సెప్టెంబర్లో 3,147.85 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం సంభవించింది అధ్యక్ష. తదుపరి కార్యాచరణ నిమిత్తం ఇన్పుట్ సబ్సిడీగా 5,63,85,422 రూపాయల మొత్తాన్ని అంచనా వేశాం అధ్యక్ష. డి ప్రశ్నకి సమాధానం లేదండి. ఇంతవరకు దీనికి సంబంధించి చర్యలు చేపట్టలేదు అధ్యక్ష. కళా రామకృష్ణుడి గారు, ఏమైనా ఫర్దర్ క్లారిఫికేషన్ ఉంటే అడగండి. ధన్యవాదాలు సార్. ఈ సెషన్స్కు ఆఖరి రోజు నాకు ఆఖరి అవకాశం, చాలా ప్రశ్నలకు నాకు అవకాశం కల్పించారు, మీకు మరీ మరీ ధన్యవాదాలు. మా చీఫ్ విప్ గారు బ్రీఫ్గా అడగమన్నారు కాబట్టి మంత్రి గారు చెప్పినటువంటి 3 ప్రశ్నకి మాత్రమే నేను జవాబు అడుగుతున్నాను. ఈ యొక్క 3 ప్రశ్నలో సార్, నష్టపోయిన విస్తీర్ణాన్ని ప్రభుత్వం అంచనా వేసిందా అని అడిగారు సార్. నేను అడిగితే ఆయన అవునండి అని సమాధానం చెప్పారు. ఈ విషయంలో రైతులు కష్టాలను నివారించడానికి ప్రభుత్వం ఏ చర్యలను చేపట్టింది అంటే, దీంట్లో జవాబు ఇచ్చారు సార్, వైఎస్ఆర్ కడప కర్నూలు జిల్లాలలో 2019 ఆగస్టులో 151.26 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగింది అని. సార్, నాకున్న సమాచారం మేరకు తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను, వ్యవసాయ శాఖ వాళ్ళు పంపించినటువంటి ప్రభుత్వానికి పంపించినటువంటి నివేదికలో కేవలం గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే ఒకే మండలం కోయలకుంట్ల మండలం సార్, అది 11 గ్రామాలలో 4,500 ఎకరాలు నష్టం జరిగింది పంటకు అని ఇచ్చారు. మన గౌరవ మంత్రి గారేమో నాకు సమాధానం ఇస్తూ వైఎస్ఆర్ కడప కర్నూలు జిల్లా 2 జిల్లాలలో కలిపి 2019 ఆగస్టులో అంటే ఇదే ఈ వర్షాకాలంలో కేవలం 151 హెక్టార్లు ఇచ్చారు సార్. 151 హెక్టార్లు అంటే ఒక 450 ఎకరాలు సార్. అది నాకు 4,500 ఎకరాలు ఈ యొక్క వ్యవసాయ శాఖ, మన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలు ఉంది, వాళ్ళను ఒకసారి మన గౌరవ మంత్రి గారిని పరిశీలించమని అడుగుతున్నాను సార్. అట్లాగే ఇంకొక విషయానికి వచ్చి ఈ యొక్క శాస్త్రవేత్తలు సందర్శించి మాకు నివేదికలు పంపారు అన్నారు. పంపితే ఇలా తప్పుడు నివేదికలు ఎలా పంపుతారు సార్? శాస్త్రవేత్తలు దయించి మీరే చెప్పండి సార్, అది ఎలా పంపుతారు సార్? నేను కూడా ఆ వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచే నివేదికలు తెప్పించుకున్నాను సార్. మంత్రి గారు చెప్పారు, మీకు కావాలంటే పంపిస్తాను సార్. తమరికి మంత్రి గారికి ఇస్తాం, పంపించండి. రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, 2 సార్లుగా భారీ వర్షాలు వచ్చాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈసారి
ఈ రాష్ట్రంలో చరిత్ర ఏంటి అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో కూడా వరదలు వచ్చినాయి అధ్యక్ష, దాన్ని గుర్తించుకోవాలి అధ్యక్ష. మనం ఇటు కర్నూలు నుంచి అనంతపురం దాకా చాలా ప్రాంతాలు ముంపు వచ్చినాయి అధ్యక్ష. కుందు నది పరివాహక ప్రాంతంలో 2 సార్లు వచ్చినాయి అధ్యక్ష, ఒకటి ఆగస్టులో, 2వది ఆ తర్వాత సెప్టెంబర్లో కూడా వచ్చినాయి అధ్యక్ష. ఎప్పుడైనా సరే అంచనాలు వేసినప్పుడు 2 అంచనాలు ఉంటాయి అధ్యక్ష. ఒకటి ప్రాథమిక అంచనాలు, అంటే ఎక్కడైతే నీరు కనబడుతుందో నిలబడుతుందో అదంతా కూడా దాంట్లోకి సర్వేలు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి సర్వే నెంబర్ ప్రకారం ఆ విస్తీర్ణాన్ని ప్రాథమిక నివేదిక పంపిస్తారు అధ్యక్ష. రిసీడ్ అయిన తర్వాత వచ్చిన వాస్తవ విస్తీర్ణాన్ని తీసుకుని ఆ ప్రకారమే మనం అంచనాలు తయారు చేస్తాం అధ్యక్ష. ఆ ప్రకారం పంటలు నష్టపోయిన వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది, వేరుశనగ ఉలవ పంటలు ఇన్నింటినీ కూడా అంచనాలు స్పష్టంగా వేశాం అధ్యక్ష. వైఎస్ఆర్ కడప జిల్లాలో అయితే 2637 హెక్టార్ల పంట నష్టం జరిగింది ఈ కుందు నదికి సెప్టెంబర్లో వచ్చిన వరదల్లో అని చెప్పి అంచనా వేశాం అధ్యక్ష. 93 మంది రైతులు నష్టపోయినట్టుగా కూడా అంచనా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది కాకుండా మన ఓవరాల్గా చూసుకుంటే అధ్యక్ష, అన్ని జిల్లాల్లో కలిపి టోటల్ క్రాప్డ్ ఏరియా 8,386.33 హెక్టార్లలో వచ్చింది అధ్యక్ష నష్టం ఆగస్టులో. ఈ సాయిల్ ఎరోజన్, శాండ్ డిపాజిట్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు 8,416 హెక్టార్లు అయింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ అంచనాలు కానీ ఏ అంకెలు కానీ దాచిపెట్టే అవసరం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఏ కొంచెం నష్టపోయినా కూడా చాలా ఉదారంగా మనం వారందరికీ కూడా పరిహారం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం అధ్యక్ష. ఆ ప్రకారం మేము ముందుకెళ్తూ ఉన్నాం. రైతు ఎక్కడ నష్టపోయినా శాస్త్రజ్ఞులు, అదేవిధంగా అధికారులు వాళ్ళందరూ ఫీల్డ్కి వెళ్ళి చూసిన వివరాల ప్రకారం ఇచ్చాం అధ్యక్ష. నా దగ్గర ఈ వివరాలు ఉన్నాయి, మీ ద్వారా సభ్యుడికి కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. లేదండి, సింగిల్ సప్లిమెంటరీ. చల్లా రామకృష్ణ గమనించాలి, మీరు టైం లేదు. మంత్రిగారితో మళ్ళీ మీరు కావాలని మాట్లాడవచ్చు, ప్లీజ్ కూర్చోండి. సభాముఖంగా కాబట్టి మాట్లాడండి, మంత్రిగారితో మాట్లాడండి, ఆయన క్లారిఫై చేస్తారు. ప్లీజ్ సహకరించండి, ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. మంత్రిగారితో మా తర్వాత మీరు మాట్లాడండి, ముఖాముఖిగా మాట్లాడండి, ఆయన ఎవరు కావాలని క్లారిఫై చేస్తారు. ప్లీజ్ కూర్చోండి, టైం లేదు మనకి. ఇందాక తమరికి చెప్పినట్టుగా అది అంకెలు సవరించుకొని చెప్పారు సార్. మళ్ళీ ఇప్పుడు అలాగే ఒక విషయం సార్, పంట నష్ట పరిహారం ఇస్తున్నాము అని అన్నారు సార్. వరికి హెక్టార్కి ఎంత ఇస్తున్నారు, పప్పుధాన్యాలకి హెక్టార్కి ఎంత ఇస్తున్నారు, పత్తి వేరుశనగ దానికి హెక్టార్కి ఎంత ఇస్తున్నారు, మొక్కజొన్నకు హెక్టార్కి ఎంత ఇస్తున్నారు అని తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతున్నారు. సమాచారం ఉంటే చెప్పండి, లేకపోతే తర్వాత పంపించండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా అధ్యక్ష, వరదల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్ష చేశారు అధ్యక్ష. అప్పటికి ఉన్న ఈ నష్టపరిహారం కన్నా ఇన్పుట్ సబ్సిడీని 15% అన్ని పంటల మీద పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ ప్రకారమే ఇప్పుడు ఇస్తూ ఉన్నాం. దయచేసి మీ దృష్టికి ఆ వివరాలని ఒక నిమిషంలో తీసుకొస్తాను అధ్యక్ష. వరి, వేరుశనగ, ప్రతి చెరుకు హెక్టార్కి 15,000 అధ్యక్ష. మొక్కజొన్న 12,500, అపరాలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్ 10,000 అధ్యక్ష, పొగాకుకి 10,000, జొన్న, సజ్జ, రాగి, ఆముదం, నువ్వులకి 6,800, గోగు, జనుము, కుసుమ, కొర్ర, సామ, వరిగ మరియు ఆవాలకి 5,000 రూపాయలు అధ్యక్ష, ఇసుక మేట వేసిన పొలాలకి 12,200 రూపాయలు, నేల కోత గురైన పొలాలకి 37,500 రూపాయలు, రైతుకి ఒక సీజన్లో వచ్చిన విపత్తుకి సాయం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి రైతుకి కూడా గరిష్టంగా 2 హెక్టార్ల వరకు ఈ సాయం అందుతుంది అధ్యక్ష. ఇవి SDRF నిబంధనలు లోబడే చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 15% అదనంగా ఇప్పుడు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అధ్యక్ష, దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. క్వశ్చన్ నెంబర్ 11301, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష, ఏ ప్రస్తుతం రాష్ట్రంలో క్యాంటీన్లు 2018 జూలై నుండి ఏర్పాటు చేయడమైంది.
సాఫ్ట్వేర్ సొల్యూషన్ మొదలగు వాటితో నిర్మాణం, ఐటీ మౌలిక సదుపాయాల కోసం 87 లక్షల కోట్ల మొత్తాన్ని ఆహార పదార్థాలకు ఖర్చు చేయడమైంది. నగరం వారీగా నగర వారీగా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, నగరం వారీగా పట్టికను సభా సమస్యలు అవసరమైంది. పీప్రెస్నకు 31/7/2019 తేదీ నాటికి క్యాంటీన్ల ద్వారా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కోసము జారీ చేసిన టోకెన్లు 4,57,98,207. సిపిఎస్ సిబ్బంది సహకారంతో క్యాంటీన్లో ఆహారాన్ని సరఫరా చేసేందుకోసం మెస్సెస్ హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్కు వర్క్ ఆర్డర్ ఇమ్మైంది. ఈ విభాగం ఎటువంటి సిబ్బందిని నియమించలేదు. అధ్యక్ష, ఈ అన్న క్యాంటీన్ అనేది ఒక ప్రహసనంగా మారింది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందే తీసుకొచ్చేస్తుంది, అంటే ఎలక్షన్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ని తేవడం జరిగింది. ఇది మేము ముందే చెప్పాము, హాస్పిటల్స్లో కానీ, అదేవిధంగా మార్కెట్స్లో కానీ, తర్వాత రైల్వే స్టేషన్స్లో కానీ, ఏదైనా బస్ స్టాండ్స్లో పెడితే బాగుంటుంది అని చెప్పి చెప్పాము. అయితే అనంతపూర్లో మీరు చెప్పకనే చెప్పారు, రెండు ఒక కాలేజీ కాంపౌండ్ పడగొట్టే దాంట్లో ఒకటి కట్టారు, తర్వాత ఒకటి ఒక బళ్ళారి ఒక వెంకోబా హై స్కూల్లో అక్కడ కూడా గోడ బొక్కలు కొట్టి, ఇవి బ్రిటిష్ వాళ్ళ హయాం కంటే కూడా ముందు కాలంలో కట్టినటువంటి ఈ స్కూల్స్ను పడగొట్టి ఆ స్కూల్స్ను అన్న క్యాంటీన్గా వాడారు అధ్యక్ష. అదేవిధంగా మరి అన్న క్యాంటీన్లు జనము కంటే దాన్ని బాగా ఉపయోగించమంటే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ వాళ్ళు బాగా ఉపయోగించారు. ఒక ఎగ్జాంపుల్, గుంటూరులో కోడలు దివంగత కోడలు శివప్రసాద్ గారు ఆ పదార్థాలన్నీ కూడా వాళ్ళ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి మంచి భోజనం పెడతానని చెప్పేసి 15 నుంచి 20 టోకన్స్ మాత్రం ఇచ్చి వాళ్ళకు మాత్రమే అన్నం పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అన్న క్యాంటీన్ అనంతపురంలో మరి ఒక అనంతపురంలో కాదు రాష్ట్రంలో చాలా వాటిలో ఈ అన్న క్యాంటీన్లను పాత కట్టడాలను పడగొట్టి, పాత కాంపౌండ్లు పడగొట్టి ఆ కాంపౌండ్లో చిన్న ఒక 5-6 సెంట్లు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దాన్ని అన్నింటి కూడా అవన్నీ తీసివేసి క్యాంటీన్ ఏదైనా అవసరం అనుకుంటే పక్కన కట్టించవలసిందే కానీ స్కూళ్ళలో కాలేజీలో దయచేసి కాదని, కొంతమంది దాంట్లో వడ్డించే చోట కొంచెం ఇబ్బంది ఉంది, చాలామంది అనంతపురంలో బోర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి అన్న క్యాంటీన్లో దాంట్లో బకెట్లు పడడం కూడా జరిగింది. కనుక ఈ క్యాంటీన్లు అన్నింటి కూడా ఒక విశాలమైన స్థలంలో ఒక క్యూ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి స్థలాల్లో కట్టాలని చెప్పేసి నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు లేదండి, ప్లీజ్ సిగ్నేటరీ ఉన్నారు, సిగ్నేటరీ కాదంటున్నాం, సింగిల్ సప్లిమెంటరీ అంటున్నాం, సింగిల్ సప్లిమెంట్ అలా కాదు, మీరు దయవుంచి కూర్చోవాలి, సింగిల్ సప్లిమెంటరీ పెట్టాం, టైం మనకు కన్స్ట్రైన్ ఉంది. ఒకరికి ఇవ్వండి, ఒకరికి ఇవ్వండి, ఒకరికి ఎవరికో ఎవరికో ఒకరికి ఇవ్వండి సార్. రైట్ బొరబాబు గారు. సార్ ఈరోజు అన్నా క్యాంటీన్లు 2018 జూలై 11వ తేదీ ఓపెన్ చేశారు సార్. 15 రూపాయలకు 3 పుట్లా చేశారు సార్. అయితే 73 రూపాయలు అయితే 58 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ చేశారు సార్. మరి ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మరి సైట్లు ఎక్కడెక్కడ చాలా బ్రహ్మాండమైన సైట్లలో కట్టారు అనేది ఇచ్చిండారు సార్ లిస్టు. మరి కొంతమంది దీన్ని అబాస్ పాలు చేయాలని దీన్ని క్లోజ్ చేశారు సార్. ఇది వరకు ఒకసారి వచ్చినప్పుడు మంత్రి గారు, బొత్స గారు ఇక్కడే అన్నా క్యాంటీన్లు మళ్ళా పునరుద్ధరణ చేస్తామన్నారు సార్. దయచేసి అది ఎప్పుడు చేస్తారో చెప్పనండి సార్. మొన్న 35 లక్షల మంది మరి ఇసుక దీంట్లో మరి రోడ్డున పడ్డారు సార్. వాళ్ళకు కూడా అన్నా క్యాంటీన్లు ఉంటే కనీసం బతుకు తీరువున్నా వచ్చిండే సార్, అది కూడా లేకుండా పోయింది. దయచేసి దీన్ని అక్కడ చాలా సిస్టమేటిక్గా చేశారు సార్. కంప్యూటర్ సదుపాయం పెట్టారు, ఎలక్ట్రానిక్ టోకన్ పెట్టారు, సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు ఒకసారి వచ్చిన వాడు రెండోసారి రాకుండా కూడా చేశారు సార్. ఇంత సిస్టమేటిక్గా చేసిన దాన్ని మళ్ళా పునరుద్ధరించాలనేది సార్ మా డిమాండ్. మంత్రి గారు ఇక్కడే హౌస్లో చెప్పారు సార్, మరి దీన్ని మళ్ళా పునరుద్ధరిస్తారని చెప్పారు సార్. దయచేసి దాన్ని పునరుద్ధరించమని చెప్పండి సార్. సింగిల్ సప్లిమెంట్ పెట్టాం కరెక్టే, మీరు రాకముందు ఒక రూలింగ్ ఇచ్చాను నేను, టైం కన్స్ట్రైన్ ఉంది, దీనికి సింగిల్ సప్లిమెంట్ ఎంతమంది సంతకం పెట్టినా ఒకళ్ళే మాట్లాడాలని పెట్టాం. క్యాంటీన్లు కట్టారో కొన్ని చోట్ల R&B బంగ్లాలో కొంచెం స్థలం ఉంటే దాంట్లో కట్టేసేంత ఆక్యుపై చేసినారు. అక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేదు. అవి ఏమన్నా మీరు తీసేస్తారా? ఎందుకంటే పబ్లిక్ స్థలాల్లో
ఎక్కడైతే బలవంతంగా కట్టారు సార్ అక్కడ అసలు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కార్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు సార్ మా బద్దేలు నియోజకవర్గంలో. అలాంటి క్యాంటీన్లు చాలా చాలా అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేని చోట కట్టడం జరిగింది. కాబట్టి జస్ట్ ఎలక్షన్స్ ముందు ఇవి మీరు ఏదైనా తొలగిస్తారా సార్? మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికొచ్చాయి అధ్యక్ష. క్యాంటీన్ల తాలూకా ఉద్దేశం పేదవాడికి వచ్చి వారికి తినటగా కొంత సబ్సిడీ ప్రైస్ వచ్చి వారికి ఆహారం అందించాలనే ఉద్దేశం అయినప్పటికీ కూడా ఆ ఉద్దేశానికంటే బదులు ఎక్కడ ఖాళీ జాగాలు దొరికితే ఎక్కడ ఏముంటే ఆతృతగా అవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అది వాస్తవం అవన్నీ కూడా తొలగించుకొచ్చాయి. అందుకే వాటిని అన్నిటి కూడా పరిశీలించాం అధ్యక్ష. ఆ పరిశీలించిన ఇందాక అనుభవ ఆయన గోపాలకృష్ణారెడ్డి రెడ్డి గారు చెప్పినట్లు వీటన్ని ప్రభుత్వ విధానాన్ని మా విధానం ఏంటంటే అధ్యక్ష, ఎవరికి ఎక్కడైతే కామన్ మ్యాన్కి ఎక్కడైతే వారికి అవసరం ఉంటుందో ఆలోచన చేశాం అధ్యక్ష. గత శాసనసభలో కూడా కౌన్సిల్లో కూడా చెప్పాను అధ్యక్ష, మళ్ళీ వీటిని హాస్పిటల్స్ ఉన్న దగ్గర వాటికి జనసాంద్రత ఎక్కువగా ఉన్న దగ్గర అవి పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచన విధానం అని కూడా మీకు చెప్పాను అధ్యక్ష. ఆ నేపథ్యంలో ఒక సర్వే కూడా చేశాం అధ్యక్ష. చేస్తే దాంట్లో 15 జిల్లా ఆసుపత్రులు, అలాగే 28 ఏరియా ఆసుపత్రులు, 11 టీచింగ్ ఆసుపత్రులు దగ్గర ఇవి కట్టాలనేది చూసే అనేది ఒక ఆలోచనకు వచ్చింది అధ్యక్ష. ప్రభుత్వం ఇప్పటికే వాటి కోసం స్థల సేకరణ అవన్నీ చేశాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా మొన్నే దీని మీద రివ్యూ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఇవి దీన్ని మళ్ళీ ప్రారంభించడం విషయాన్ని తమ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 11631 మున్సిపల్ రిఫార్మ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష, ఏప్రిల్ విజయవాడలో భూగర్భ మరుగుపారుదల పనిని చేపట్టలేదు అధ్యక్ష. బి ప్రశ్నకు నీటి వరద నీటి పారుదల ఎల్ఎన్టి కంపెనీ ద్వారా చేపట్టమైంది, 50% పనులు పూర్తయి చేయండి. ఈ ప్రశ్న ఉత్తమం కాదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి 1,000 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం 365 కోట్లు కలిపి విజయవాడ గుంటూరు నగరాల్లో ఇక్కడేమో స్టామ్ వాటరు అక్కడేమో మురుగు వాటర్కి డ్రైనేజీ కన్స్ట్రక్షన్ కోసం కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని 57-60% పనులు పూర్తయిన తర్వాత ఇవాళ విజయవాడలో కానీ గుంటూరులో కానీ పనులు సాగట్లేదు అధ్యక్ష, ఆగిపోయినాయి. ఇవాళ మహానగరాలుగా తయారు కావలసినటువంటి ఈ పట్టణాలు అధ్యక్ష దోమల కేంద్రాలుగా తయారవుతూ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో అధ్యక్ష చాలా పురపాలక సంఘాల్లో డ్రైనేజీ వ్యవస్థలు మధ్యలో కన్స్ట్రక్షన్ చేస్తూ ఆగిపోయినాయి అధ్యక్ష. దయచేసి కేంద్ర నిధులు కోసం మంత్రి గారు కానీ ప్రభుత్వం ప్రయత్నం చేసి ఆగిపోయినటువంటి ఆ డ్రైనేజీ వ్యవస్థల్ని పునరుద్ధరించకపోతే అధ్యక్ష ఈ దోమలు దారుణాతి దారుణంగా డెంగ్యూ మలేరియా వ్యాధులతో జనం ఆసుపత్రులు పాలవుతున్నారు అధ్యక్ష. ఇది పై కనపడటం లేదు అధ్యక్ష. డెంగ్యూ మలేరియా వ్యాధులు వేలాది రూపాయలు సామాన్యుడి దగ్గర నుంచి అందరూ కూడా నష్టపోయేటటువంటి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు చాలా ఏర్పడుతున్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈ మధ్యన లేటెస్ట్గా ఒక మిషన్ పెట్టి ఒక పొగ కొడుతున్నారు అధ్యక్ష. ఇంతవరకు ఏం జరిగేదంటే అధ్యక్ష పురపాలక సంఘాల్లో బ్రాండెడ్ కంపెనీకి సంబంధించినటువంటి మందు కొని దోమలు చచ్చిపోవటానికి డ్రైనేజీల్లో ఓపెన్ డ్రైనేజీల సంగతి అధ్యక్ష. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కాదు, ఓపెన్ డ్రైనేజీల్లో కొడితే మరలా దోమ పుట్టడానికి ఒక 30 డేస్ టైం పట్టేది అధ్యక్ష. కానీ ఇవాళ అవి పోయి మలాతియాను పనికిమాలిన మందులేయో కొట్టేసి అది కేవలం ఒక గంట మాత్రమే పనిచేసి ఊరుకుంటుంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని తమ ద్వారా నేను కోరేది ఏంటంటే ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న పురపాలక సంఘాల్లో బ్రాండెడ్ దానికి సంబంధించింది ఏదో ఒక మందు ప్రత్యేకంగా తయారయ్యేది అధ్యక్ష, దాన్ని తీసుకుని ఆ మందు కొట్టేటటువంటి ఓపెన్ డ్రైనేజీల్లో కొట్టించే ఏర్పాట్లు మిగతా పురపాలక సంఘాల్లో. అలాగే ఈ పట్టణ ప్రాంతాలు గుంటూరు విజయవాడ
ఈ డ్రైనేజ్ పనులు అవ్వకపోవటం వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అధ్యక్ష. కనీసం ఇప్పుడు వేసవకాలం వస్తుంది కాబట్టి మంత్రి గారు బాధ్యత తీసుకుని ఈ వేసవకాలం అయ్యే లోపు ఈ నిధులు ఖర్చు పెట్టి మిగతా 40-50% ఈ పట్టణాలను మరింత ప్రయోజనకరమైనటువంటి విధానాలు డ్రైనేజీలో తీసుకురావాలని నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, ప్లీజ్. నో అధ్యక్ష, మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ సహకరించాలి. మీరు కూర్చోండి. గౌరవ సభ్యులు, సీనియర్ మోస్ట్, మీరు ఈ రకంగా కరెక్ట్ కాదు ప్లీజ్. ఓకే, వెయిట్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు వచ్చి విజయవాడలో భూగర్భ మరుగుపారుదల పనిని చేపట్టలేదా ఆ విషయాన్ని అడిగారు అధ్యక్ష. విజయవాడకు సంబంధించి ఇందాక వారు చెప్పినట్టు 55% పనులు పూర్తవడం అయ్యింది అధ్యక్ష. అవి దాంట్లో అప్పుడున్న ఎవరైతే కార్పొరేషన్లో ఉన్న అధికార సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం టు టైం దాన్ని వచ్చి అలైన్మెంట్ చేంజ్ చేయమని చెప్పేసి అని చాలా సందర్భాలను వచ్చి అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం దానివల్ల కొంత ఆలస్యానికి కారణమైంది అధ్యక్ష. దాంతోపాటు ఈ మధ్యకాలంలో త్వరితగతంగా పాస్క పనులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. దాన్ని త్వరితగతిగా పూర్తి చేయాలనేది కూడా మరి ప్రభుత్వం వచ్చి ఆలోచన చేస్తుంది. త్వరలోనే పూర్తి పనులు పూర్తి చేసి మీకు మన సభ్యుల తాలూకా ఆందోళన అర్థం చేసుకున్నాం. మా ప్రభుత్వం కూడా గుర్తించింది ఆలస్యానికి జాప్యానికి కారణాలన్నీ కూడా మరి కనుక్కొని దాన్ని త్వరితగతంగా పూర్తి చేసి అందివ్వాలి, విజయవాడ పట్టణానికి అందివ్వాలనేది మా కోరిక. దాంతోపాటు విజయవాడ పట్టణాన్ని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తామని చేసి త్వరలోనే ఒక సమగ్రంగా ఒక డిపిఆర్ని కూడా మరి ప్రకటించి మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక సమావేశాన్ని కూడా పెట్టి అందరికి కూడా దాని మీద ఒక విషయం ఒక మీ తాలూకు స్థలాలు కూడా తీసుకుని దాన్ని పూర్తిగా సమగ్ర అభివృద్ధి చేస్తామనే విషయాన్ని కూడా సభ్యులు తెలియజేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 11400, మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్. అధ్యక్ష, ఏ ప్రశ్నకి బి ప్రశ్నకి అవునండి. చిక్కాల రామస్కరరావు గారు. అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నూతనంగా శ్రీ వాణి ట్రస్ట్ ప్రారంభించిన విషయం వాస్తవమేంటి అవునన్నారు. అలాగే ట్రస్ట్కి 10,000 రూపాయలు విరాళం ఇస్తే దాతలకు విఐపి బ్రేక్ దర్శనం ఇస్తున్నావు అంటే అవునని చెప్పి అన్నారు మంత్రి గారు. ఏమంటే తిరుపతి దేవస్థానం అనేది ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. అది ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి ఇది తిరుపతి దేవస్థానం. ఇది దీనికి మరి భక్తుల యొక్క విశ్వాసాన్ని పోగొట్టడం కోసం నేను భక్తులకి ఎంతో చాలా పవిత్రమైనటువంటి శ్రీవారి దర్శనం అంటే చాలా పవిత్రం. అది మరి భక్తుల యొక్క విశ్వాసాలను పోగొట్టేలాగా వారి మనోభావాలను కలరాసేలాగా ఉంది ఈ విధానం. అంటే మీరు శ్రీ వాణి టెస్ట్ వాణి టెస్ట్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు, అది కూడా వివరంగా చెప్పమని చెప్పేసి మంత్రి గారిని కోరుతున్నాను వాణి టెస్ట్ గురించి కూడా. అదే రకంగా ఈనాడు ఇక్కడ తిరుపతి దేవస్థానం ఎలా ఉందంటే అండి, గత కంటే ఇప్పుడు కొన్ని మార్పులు కనపడుతుంది. పేదవారికి దర్శనం ఫ్రీగా ఇవ్వాలి, లేకపోతే ఏదో కొద్ది స్వల్పం 500, 200, 300 ఇచ్చేవి. 15,000 రూపాయలు పెట్టారు ఒక డబ్బున్న వాళ్ళకే దర్శనం అని, పేదవారికి దర్శనం లేదని చెప్పేసి ఒకటి. రెండేంటంటే ఇక్కడ అన్యమత ప్రసారం జరుగుతున్నది ఒక వెనికిడి బాగా కనపడుతుంది. హిందూ దేవాలయంలో ఈ అన్యమతం ఉంటుందని చెప్పేసి అంటున్నాం ఒకటి. అందులో భాగంగానే ఈనాడు మరి శ్రీహై నమ అనే దానికి మరి శ్రీ ఏసయ్య అనేదా అనే విధంగా మన వైఎస్ సుబ్బారెడ్డి గారే దీన్ని చెప్పారు. ఇది ఏసయ్య కాదు, ఇది శ్రీహై నమ అని చెప్పామని చెప్పేసి ఇది ఏసయ్య మారిందని పొరపాటు జరిగిందని చెప్పి ఒప్పుకున్నారు. అంటే ఏంటంటే ఏ రకంగా అంటే మతాలు అన్ని మతాలని మీరు హిందూ మతం ఉన్నటువంటి ఒక ఆలయంలో అన్ని మతాలని ప్రవేశపెడుతున్నారంటే చాలా దారుణంగా ఉంది. అలాగే అలాగే కొండ సులువ కొండపై సులువ ఒకటి గుర్తు వెలవడం, అలాగే టీడీపీ వెబ్సైట్లో యేసుక్రీస్తు బోధక పుస్తకాలను అప్లోడ్ చేయడం, టీటీడీ టికెట్లపై అన్యమత ప్రసారం చేయడం, ఎన్ని చూస్తుంటే ఉదయం కూడా చూస్తుంటే ఇక మత ప్రసారం కోసం చేస్తున్న విధానం కనపడుతుంది కాబట్టి తప్ప హిందూ మతానికి ప్రసారం పెట్టి నడి కోట్లాది భక్తులు వస్తున్నారు రోజు
రోజు ఆదాయానికి 3.5 కోట్ల డైలీ వస్తుంది. ఎక్కడ ఏ ఈ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ కూడా ఏ టెంపుల్కి కూడా ఇంత ఆదరణ లేదు. అటువంటి మంచి పవిత్రమైన దేవాలయాన్ని చెప్పేసి మీరు ఆ వాలంటీర్స్ అంటే ఏడు చెప్పమని చెప్పేసి తమ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు శ్రీవాణి ట్రస్ట్ గురించి అడగడం జరిగింది. అధ్యక్ష, శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అధ్యక్ష దీని పేరు. ఇది 28 ఆగస్టు 2018 గత ప్రభుత్వంలోనే దీన్ని ఈ ట్రస్ట్ను ఫామ్ చేశారు. అధ్యక్ష, 28 ఆగస్టు 2018 ఈ ట్రస్ట్ ఫామ్ చేసి ఈ ట్రస్ట్కు కూడా కొన్ని విధి విధానాలు ఇవన్నీ కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, కాకపోతే ఈ ప్రభుత్వం ఏర్పడే 2 రోజుల ముందు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దీనికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత దీన్ని ఆఫ్లైన్లో 22/9/2019 నుంచి, ఆన్లైన్లో 4/11/2019 నుంచి ప్రారంభించడం జరిగింది. అధ్యక్ష, ఇందులో ఏ ఒక్క పేదవాడికో ఎవరికో చేయాలని ఇది మామూలుగా ఇబ్బంది పెట్టాలని కాకుండా ఇందులో యాక్చువల్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో 100,000 రూపాయల నుంచి 100,000 రూపాయల పైన ఎవరైనా డొనేషన్ ఇస్తే కనుక వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అధ్యక్ష, 100,000 రూపాయలు ఎవరిచ్చినా కానీ దానికి ప్రివిలేజెస్ లేకపోయేటప్పటికీ ఈ ట్రస్ట్ ద్వారా ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ గత ప్రభుత్వం ఏర్పాటు చేశారో ఆ ట్రస్ట్ ద్వారా ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్, అది ఓన్లీ టికెట్ వాల్యూ కాదు అధ్యక్ష, డొనేషన్ ద్వారా వీరికి తీసుకొని ఆ సంవత్సరంలో ఒక్కరోజు వీరికి దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. అధ్యక్ష, అదేవిధంగా దీని యొక్క విధి విధానాలు అధ్యక్ష, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఏం చేస్తారు, ధర్మ ప్రచారం ఒకటి, ఆలయాల పునర్నిర్మాణం ఒకటి, ధూపదీప నైవేద్యాలు ఒకటి, ప్రవచనాలు, అర్చకుల జీతాలు, హిందూ సాంప్రదాయ పరిరక్షణ ఇవన్నీ కూడా కాన్సెప్ట్ పెట్టుకొని ఆల్రెడీ చాలా ట్రస్టులు ఉన్నాయి, 3 TTDలో 9 ట్రస్టులు ఉన్నాయి, దాంట్లో భాగమే శ్రీవాణి ట్రస్ట్ కూడా. అదేవిధంగా ఇంతకుముందు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో దళారులతో ఏదైతే బ్లాక్లో టికెట్లు అమ్ముతూ తిరుపతి దేవస్థానం టికెట్లు బ్లాక్లో దళారుల ద్వారా అమ్మిస్తున్నారో వాటిని అరికట్టడానికి సుమారుగా 70 మందిని ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఎందుకంటే గత ప్రభుత్వంలో లైసెన్స్డ్ దళారీ వ్యవస్థ ఉండేది టీటీడీలో, వాటిని పూర్తిగా రద్దు చేసి ఆ డబ్బులు ఏదైతే దళారుల జేబులోకి వెళ్ళే డబ్బుల్ని టీటీడీకి రావాలన్న ఉద్దేశంతో అది రోజుకు 200 మంది కోటా పెట్టి అదే కనుక శనివారం ఆదివారం అయితే కనుక 500 మందికి ఇచ్చే విధంగా, ఇది డొనేషనే తప్ప దీంట్లో ఏ ఒక్కరికి కూడా టికెట్ ద్వారా ఇచ్చే అవకాశం కాదు. ఇది అనవసరంగా దీన్ని ప్రచారం చేయడం అనేది ఇది భావ్యం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అధ్యక్ష, ఆయనతో ఎవరు కూడా గేమ్స్ కాదు, అతనితో స్వామివారితో ఎవరు కూడా ఆటలు పెట్టుకోవడానికి లేదు. అదేవిధంగా అధ్యక్ష, అన్యప్రచారం గురించి సభ్యులు మాట్లాడుతున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో కొండ మీద సిలువ అని చెప్పన్నారో అది సోషల్ మీడియా క్రియేట్, అది టోటల్గా కూడా దాని మీద ఎవరైతే అది కూడా టీడీపీ సభ్యుల మీదే అది కేసు కూడా పెట్టడం జరిగింది, అతను అరెస్ట్ కూడా చేశారు అతన్ని. ఎందుకంటే సోషల్ మీడియాలో క్రియేట్ చేసి మత విభేదాలు తీసుకొచ్చి రావాలని చెప్పని గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అది ఏమి చేసే పని లేదు, అది అనేది జరగడం జరిగింది. అదేవిధంగా 100% ఆరోపణలు కాదు, ఇది మీరే చేస్తారు, మీ టీడీపీ వాళ్ళ మీదే అరెస్టు చేయడం కూడా జరిగింది, అరెస్టు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష దీన్ని అరెస్టు కూడా చేసి టీడీపీ అనే పదాన్ని రికార్డుని తొలగిస్తున్నాం. ఏ సార్, టీడీపీ అనే పదాన్ని రికార్డుని తొలగిస్తున్నాం. టీడీపీ నాయకులు అరెస్ట్ చేసింది, అతను అరెస్ట్ చేసాం, అతని వివరాలు కానీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపిస్తుంది, కానీ ప్రాబ్లం లేదు అధ్యక్ష, మెమరో కాదనేది. అదేవిధంగా కూర్చోండి, సోషల్ మీడియాలో రికార్డు తొలగించేసా, అదే రికార్డు తొలగించా, తొలగించారు వీటన్నిటికీ కూడా, వీటన్నిటికీ మూలం ప్రభుత్వం మీద నిందలు వేయలేక ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కాదు అధ్యక్ష, చాలా పెద్ద ప్రశ్న. దీనికి అంతా కూడా బ్యాక్ గ్రౌండ్ లోకేష్ గారు ఉండి ఈ ప్రభుత్వాన్ని పెట్టాలని చెప్పి చేస్తారు అధ్యక్ష. కంప్లీట్ గా అన్యమత ప్రచారం ఈ ప్రభుత్వానికి లేదు, అన్యమత ప్రచారం చేయడానికి ఈ ప్రభుత్వం అవకాశం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ప్రతి మతాన్ని కాపాడాలనేది మా భావన అధ్యక్ష, ప్రతి మతాన్ని కాపాడాలనే భావన.
వాళ్ళ ఎమ్మెల్యే వంశీ చెప్పడం చేసే ఈ విషయాన్ని గమనించాలా? నూట ఇరవై రూపాయలు అధ్యక్ష. ఇంకొకటి, సభా సంప్రదాయాలు మీ మీ అందరికీ తెలుసు, మీ అందరికీ సభా సంప్రదాయం మా బాధ కూర్చోండి కూర్చోండి అవసరం కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ప్లీజ్ 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 కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ సహకరించండి. ప్లీజ్ కూర్చోండి, మీకు అవకాశం ఇస్తారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి 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 ప్లీజ్ ప్లీజ్ మీరు కన్క్లూడ్ చేయండి. మీరు కన్క్లూడ్ చేయండి. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. కౌంటర్ వస్తుందిగా మనం వాళ్ళకి. ప్లీజ్ హిందూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి వంశ పారంపర్య చట్టాలు తీసుకొచ్చి జీవో వచ్చా అధ్యక్ష వాళ్ళు తీసేశారు. వదిలేయండి, సమాధానం చెప్పండి. అన్యమతం అనేది అన్యమత ప్రచారం అనేది ప్రతిపక్షాల ఆరోపణలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అన్యమత ప్రచారం చేయడం జరగట్లేదు, జరిగే ఆవశ్యకత కూడా లేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కేవలం తెలుగుదేశం పార్టీ చేస్తుంది కుట్రలు తప్ప ఈ ప్రభుత్వానికి. లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది హౌస్ స్పీకర్ సార్ ప్లీజ్ ఒక నిమిషం మీ ఇస్తా అవకాశం ఇస్తాం కూర్చోండి. సరే అవకాశం ఇస్తాం, అవకాశం ఇస్తాం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. సార్ ఆనరబుల్ స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారు సమాధానం అయిపోయిన తర్వాత ఆయన లోకేష్ గారి పేరు నేమ్ చేశారు కాబట్టి వారికి అవకాశం ఉంది సార్ జగన్ వారు ఏం చెప్తారో విన్నాం సార్. లోకేష్ గారు ఈరోజు ప్లీజ్ ఇది అయిపోయిందా? ఒక నిమిషం అయిపోయింది ప్లీజ్ మీ క్వశ్చన్ అయిపోను సమాధానం చెప్పండి, కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష ఇప్పుడు ఇందాక ఏసయ్య అని దాని గురించి మీది కన్క్లూడ్ అయిపోయిందా? అధ్యక్ష ఇప్పుడు ఏసయ్య అని చెప్పని వెబ్సైట్లో ఉందని చెప్పి గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. దానికి యాక్చువల్గా అయితే టీటీడీ వెబ్సైట్లో అక్కడ లేదు అధ్యక్ష. అది ఏదైతే గూగుల్ ఉందో దాని మీద మన తెలుగులో వచ్చిన దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు గూగుల్ మిస్టేక్. అది దానికి ఎగ్జాంపుల్ అధ్యక్ష నారా లోకేష్ గారి చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ట్విట్టర్లో ఎలా ఉంటుంది అనేది, ఇది మన లోకేష్ గారు మీలాంటి వాడే అంటే జగన్ గారి గురించి ఒక ట్విట్టర్ పెట్టారు అధ్యక్ష. మీలాంటి వాడే ఉట్టికి అడగలేడు కానీ స్వర్గానికి ఎగుతాడని రాయితీ పేజీపై కేజీ ఉల్లి వలయని మీరు ఢిల్లీకి వెళ్ళి హోదా తెస్తామంటే ఉంది. ఇది మీకు ఢిల్లీలో షా అపాయింట్మెంట్ లేదు, ఇక్కడ ఢిల్లీలో జనాలకు ఉల్లి లేదు అని చెప్పినది ఒక తెలుగులో ఇచ్చారు. కాదు కాదు, దాన్ని ఇంగ్లీష్లో దాన్ని ఇంగ్లీష్లో అధ్యక్ష అది గూగుల్కి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఐ కాంట్ యూజ్ ఇట్ లైక్ యూ బట్ ఎస్ యూడ్ హ్యావిన్ ఇఫ్ యూ కెనాట్ గివ్ ఏ కేజీ ఆనియన్ ఆన్ కన్స్ట్రక్షన్ యూ విల్ బీ గ్రాంటెడ్ ఢిల్లీ స్టేటస్, యూ డోంట్ హ్యావ్ ఏ షా అపాయింట్మెంట్ ఇన్ ఢిల్లీ. ఇది ఇంగ్లీష్లో గూగుల్ చేసింది అధ్యక్ష. ఇది లోకేష్ గారు తప్పు చేశారా? ఇది గూగుల్ చేసింది తప్ప. అలాగే టీటీడీది కూడా వాళ్ళ వెబ్సైట్లో క్యాలెండర్ని పెడితే గూగుల్ వాళ్ళు దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయడం అనేది వాళ్ళు వాళ్ళ మీడియాలో వాళ్ళ పేపర్లో తెలిసి కూడా వాళ్ళు తప్పు చేయడం ప్రయత్నం చేసిన చిత్ర వెంకటేశ్వరరావు కనుక ఈ విధమైన మీరు ఇరవై చర్యలు తీసుకుంటే ఇప్పటికే వెంకటేశ్వరం ఆల్రెడీ మిమ్మల్ని శిక్షించాడు, మళ్ళీ మిమ్మల్ని శిక్షించే అవకాశం తెచ్చుకోబాకండి. మంత్రి గారు ఏమంటారు అధ్యక్ష? నాకు సంబంధించిన వాళ్ళు నేను డైరెక్ట్ గా పోస్టులు పెట్టాం, క్రాస్ తిరుమల ఉందని మేము పోస్టులు పెట్టాం, డైరెక్ట్ గా ఆరోపణ చేస్తాం జరిగింది మంత్రి గారు. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం అధ్యక్ష. మంత్రి గారు, ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను, సాక్ష్యాధారాలు ఉంటే నిరూపించమనండి అవసరం, లేదంటే క్షమాపణ చెప్పమనండి. ఇది అసెంబ్లీ కాదు అధ్యక్ష, సాక్ష్యాధారం అంటే మీరు పెద్ద రోజులో అంతకన్నా అడ్డవేలుగా ఆరోపణలు చేసుకుని బుద్ధ జల్లి మీరు తెలుపుకోండి అంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? ప్రశ్న ఏంటి అధ్యక్ష? ప్రశ్న ఏంటి అధ్యక్ష? దర్శనం గురించి ఉంటే ఎందుకు ఆయన ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు? వ్యక్తిగతంగా నా పేరు ఆరోపణ చేశారు,
నిరూపించమనండి. బాధ్యత మంత్రి పేరు మంత్రి గారి పని ఉంది కదా, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆయన పని ఉంది, నిరూపించమనండి. ఇప్పుడు లేదంటే క్షమాపణ చెప్పమని నేను హౌస్కి వేయకపోయిస్తాం. అంతేగాని ఇక్కడ వచ్చి ఆరోపణ చేసుకుని ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? అది లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది హౌస్ అధ్యక్ష ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం అధ్యక్ష, అధ్యక్ష, అధ్యక్ష లోకేష్ గారు, అధ్యక్ష సిరావు, సిరావు అధ్యక్ష, అధ్యక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష ఈ హౌస్ లో. ప్లీజ్ ప్లీజ్ చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష. అందుకే రాజశేఖర రెడ్డి గారిని శిక్షించారు. ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలన్నీ చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇక్కడ కూర్చుని. కొంచెం కూడా వాళ్ళకి పశ్చాత్తాపం లేదు అధ్యక్ష. 23 సీట్లు వచ్చి 3 ఎంపీ సీట్లు వచ్చినా పశ్చాత్తాపం లేదు అధ్యక్ష. ఏదో కావాలని మాట్లాడి అధ్యక్ష సోషల్ మీడియాలో ఒక కుట్ర జరుగుతోందని స్వయంగా వారి సభ్యుడు వంశీ గారు చాలా కేటగారికల్గా చెప్పారు అధ్యక్ష. కొన్ని వెబ్సైట్లైనా నడిపిస్తున్నారని, కొన్ని పోస్టింగ్లన్నీ వీళ్ళ ద్వారా పెడతా ఉన్నారని. అందుకే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు చట్టం తెచ్చారు, ఒక సోషల్ మీడియాలో దారుణమైన పోస్టింగ్లు చేస్తారు కాబట్టి మహిళల మీద అలాంటి పోస్టింగ్లు చేస్తే కఠినంగా శిక్షించే చట్టాలు తెచ్చారు అధ్యక్ష. మొదటిసారి తప్పుడు పోస్టింగ్ పెడితే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుడు పోస్టింగ్ పెడితే 4 సంవత్సరాలు వాళ్ళ శిక్షించే కార్యక్రమం అధ్యక్ష. మతాన్ని కులాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అనుకుంటారు అధ్యక్ష. మతాన్ని కులాన్ని మందలించి మనం మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ప్లీజ్ మీరు చెప్పండి ప్లీజ్ అధ్యక్ష. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కుమారుడు లోకేష్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వేరే ప్రశ్నలు చెప్పారన్నారు. మరి వినంటున్నారో వినట్లేదు, వాళ్ళ సభ్యుడు అడిగారు అధ్యక్ష. ఈ సమాధానం అడిగింది సోషల్ మీడియా గురించి అడిగింది, వాళ్ళ సభ్యుడు అడిగారు. మరి ఆయన విన్నారో వినలేదో నాకు తెలియదు, మరి ఇక్కడ సభలో విన్నారో వినలేదు తెలియదు. వారు అడిగిన ప్రశ్నకి అది ఫేకు, అది ఆల్రెడీ అతని మీద కంప్లైంట్ చేస్తే మేము ఎఫ్ఐఆర్ లాక్ చేసాం, అది టీడీపీ మెంబర్షిప్ ఉందని చెప్పక టీడీపీ మెంబర్ అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని అది చెబితే లోకేష్ గారు నాకు చెప్పండి సవాల్స్ ఇస్తాను. మీ సవాల్స్కి ఆల్రెడీ ప్రజలు మీకు ఇవ్వాల్సిన తీర్పు మీకు ఇచ్చేశారు, ఇక మీ సవాల్స్ పట్టించుకునే ఎవరు లేరు. ఎందుకంటే సార్ అధ్యక్ష ఇవాళ గూగుల్లో అధ్యక్ష పప్పు అని కొడితే, ఆంధ్ర పప్పు అని కొడితే ఎవరు కూర్చోండి. సభ కరెక్ట్ కాదు, మైక్ ఉంది మీకు అధ్యక్ష. ఇప్పుడు గూగుల్లో వచ్చిన దాన్ని మరి ఇక్కడ అడిగినప్పుడు మరి నేను చెప్పలేదు అధ్యక్ష. గూగుల్లో వచ్చిన దాన్ని ఇక్కడ అడుగుతారు ఏసయ్యా అని. ఈ ప్రభుత్వానికి కానీ తిరుమల దేవస్థానికి కానీ అన్యమత ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కేవలం వీళ్ళు గూగుల్లో పెట్టుకున్నప్పుడు గూగుల్ సబ్జెక్ట్ చెప్పారు అధ్యక్ష. ఉదాహరణ చెప్పి నేను మరి గూగుల్ వచ్చి కరెక్ట్ అయితే కనుక అవి కూడా కరెక్ట్ అని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకని ఇక్కడ మీ ప్రభుత్వం కూడా చెప్పిన అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది దేవుడి సంస్థ, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దాని మీద నిందలు పెడతాము, దాని మీద అపవాదులు చేస్తామంటే మాత్రం దేవుడు క్షమించే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు ఒక గౌరవమైన శాఖ చేస్తాము, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు ఆయన మాట్లాడేటప్పుడు దాని ప్రశ్నకి సమాధానం చెప్పాలని
ఏంది అధ్యక్ష, ఎక్కడెక్కడ చూస్తూ లోకేష్ గారి పేరు తేవాల్సిన అవసరం ఏంది అధ్యక్ష? ఏం చేయాలి, ఎందుకు చేయాలి అధ్యక్ష? లోకేష్ గారి ప్రస్తావన ఎందుకు తేవాలి? ఆ సందర్భం ఏమైనా ఉందా? అంటే మంత్రి గారు కేవలం ఏదో ఆరోపణ చేసి ఒక సంచలనం చేసి సంచలనం ద్వారా పేపర్లో రావాలి, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాడేమో. అట్లా రారండి మంత్రి గారు, మనకు అనవసరమైన ఆరోపణలు చేస్తే మీ పేరు పేపర్లో రాదు. మీరు మంచిగా మాట్లాడు, ఎండోమెంట్ మినిస్టర్ మీరు, మీరే మామూలు శాఖ కాదు. మీరు దేవుడు చూస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు, ఏది పడితే అది మాట్లాడకూడదు. అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు సభ్యుడిపై ఆరోపణ చేసేటప్పుడు స్పెసిఫిక్ ప్రూఫ్ ఉండాలి, మీకు స్పెసిఫిక్ ప్రూఫ్ ఉండాలా? లేకుండా ఊరికనే ఒక పేరు ప్రస్తావించి ఒక సభ్యుడిని ఆరోపణ చేస్తే అది మంచి పద్ధతి కాదని మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తా. వెంటనే విత్డ్రా చేసుకోవాలి మంత్రి గారు కోరుతా ఉన్నాను. అధ్యక్ష, గౌరవ మాణిక్య ఒక గౌరవ సభ్యులు చాలా చక్కటి సలహా ఇచ్చారు అధ్యక్ష. ఆగండి ఆగండి అధ్యక్ష, ఆగండి ఆగండి ఆగండి. గౌరవ సభ్యులు ఇచ్చిన దానికి ఆగులు స్వామి, నువ్వు ఆగైపోతారు అగ్ని సాగు. అధ్యక్ష, మాణిక్యవర ప్రసాద్ గారు ఆయన చాలా చక్కటి సహాయం చేశారు అధ్యక్ష. సభ్యులు అడిగే దానికి సమాధానం, ప్రశ్న బట్టి సమాధానం చెప్తా అధ్యక్ష. సభ్యులు కనుక సమన్వయంగా ప్రశ్న అడిగితే సమన్వయంగా నేను ఆన్సర్ చెప్పడం సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కానీ కావాలని ఈ ప్రభుత్వాన్ని వెంకటేశ్వర స్వామి మీద, తిరుమల తిరుమల దేవస్థానం మీద మచ్చవేయాలని చూస్తున్నారు కాబట్టి ఒక మంత్రిగా ఒక హిందువుగా నేను బాధపడతాను అధ్యక్ష. ఎందుకంటే తిరుమల తిరుమల దేవస్థానం మీద అనేక అన్యపద ప్రజలు చేస్తారు వీళ్ళందరూ కూడా, అందుకనే బాధ వేస్తుంది అక్క అధ్యక్ష. ఒక దేవుడి భక్తుడిగా నేను చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వరని కూడా రాజకీయాల్లో లాగుతారు వీళ్ళందరూ కలిసి అధ్యక్ష. నేను ఒక్కటే చెప్తాను అధ్యక్ష, మీరు ఇందాక సిలువు గురించి చెప్పారు కదా, మీరు ఇప్పుడు ఆ సిలువ ప్రూవ్ చేయగలిగితే నేను మంత్రి రాజీనామా చేస్తాను. మీరు చేస్తారా లోకేష్ గారు? ఆ సిలువు ఉందరుగా మీరు ప్రూవ్ చేయగలిగితే నేను రాజీనామా చేస్తా. మీరు రాజీనామా చేస్తారా మంత్రిగా? నేను రాజీనామా చేస్తా. నేను సిలువు ఉందని కనుక వాళ్ళు చెప్పారు కదా ఇందాక, అది 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 నిరూపించమని చెప్పండి. నేను రాజీనామా చేస్తా. మీరు రాజీనామా చేయగలుగుతారా? మీరు రాజీనామా చేయగల దమ్ముందా మీకు? అందుకని మీరు అబద్ధాలు మారుతూ అసత్యం మారుతుంది సార్. హిందూ దేవాలయం మీద కానీ వెంకటేశ్వర స్వామి మీద కానీ మీరు కానీ నిందలు మోపితే నాశనం అయిపోతారు మీద కూడా. నేను చెప్పిన దాన్ని నాశనం అయిపోతారు మీద కూడా. మీరు దాన్ని కట్టుకుంటున్నారా? మంత్రి గారు, అడ్రస్ టు చైర్, అడ్రస్ టు చైర్. అధ్యక్ష, నా సభాశీకరణ లోకేష్ గారిని నా సభాశీకరణ చెప్పండి. వాళ్ళ సభ్యుడు ఇందాక సిలువు ఉందని చెప్పారు కదా, ఆ సిలువు ఉందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. లేదంటే రాజీనామా చేస్తాడా? చెప్పండి. కూర్చోండి, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. లోకేష్ గారు కూర్చోండి. అధ్యక్ష, మంత్రి గారు మళ్ళీ ఒక నిమిషం ప్లీజ్ కూర్చోండి. మీరు రేపు కూర్చోండి, కూర్చోండి. అధ్యక్ష, ఈరోజు మళ్ళీ మంత్రి గారు శాసనమండలిని మిస్లీడ్ చేస్తున్నారు. సిలువు గురించి ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారు అధ్యక్ష? వ్యక్తిగతంగా ఆరోపణలు నా పని రెండు చేశారు. ఒకటి, నేను రెండు నాకు సంబంధించిన వాళ్ళు పోస్ట్ పెట్టారన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చైర్మన్ గారికి ఇవ్వండి, అవసరం అయితే మీరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, నేను కూడా సిద్ధంగా ఉన్నాను అన్నారు. నా గురించి ఏం మాట్లాడలేదు. రెండోది, నా పైన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడారు. ఈ రెండు ఆయన విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష, నో క్వశ్చన్, విత్డ్రా చేసుకోవాలి. మాట మీద మేము మాట్లాడగలుగుతాం. 16 నెలలు ఎవరు చేయగలిగారో మాట్లాడచ్చు, మాట్లాడచ్చు అధ్యక్ష. ఖైదీ నంబర్ ఎవరికిందో మేము మాట్లాడలేదు అధ్యక్ష, కానీ మేము మాట్లాడలేదు అధ్యక్ష. ఆ విషయాలన్నీ మేము మాట్లాడచ్చుకోలేదు అధ్యక్ష. ఖైదీ నంబర్ 6023 ఎవరికిందో మేము మాట్లాడచ్చు అధ్యక్ష, కానీ దాని గురించి ప్రస్తావించే రాలేదు అధ్యక్ష. వ్యక్తిగతంగా ఆరోపణ చేసినప్పుడు, వ్యక్తిగత ఆరోపణ చేసినప్పుడు నిరూపించాల్సిన బాధ్యత గౌరవ సభ్యులపైన ఉంటాయి. అది ఒక మంత్రి అధ్యక్ష, మంత్రి గారు వచ్చి, రెండవ మంత్రి వచ్చి సెలవు అనేది ఎప్పుడు అనలా. ఆయన ఏమన్నారు? లోకేష్ గారు కానీ లోకేష్ గారికి సంబంధించిన వ్యక్తులు అన్న పేరు ప్రస్తావించారు అధ్యక్ష. నిరూపించమనండి అధ్యక్ష, నా వ్యక్తులు ఎవరు పోస్ట్ పెట్టారు నిరూపించమనండి. ఆయన నిరూపించకుండా తప్పించుకుని తిరిగేలాగా ఎన్నిసార్లు ప్రయత్నిస్తారు అధ్యక్ష? ఆ దాని గురించి మాట్లాడరు. తర్వాత రాపోయినా అనరాజు పదాలు వాడితే అధ్యక్ష ఇంకెందుకు అధ్యక్ష కౌన్సిల్? పెద్దల సభ ఇది, పెద్దల సభలో వచ్చి ఇట్లా అడ్డగోలుగా మారితే రేపేంటి అధ్యక్ష? సాక్ష్యాధారులు అంటే పెట్టుకోనండి, చర్చిద్దాం. లేదంటే దయచేసి హౌస్ కి క్షమాపణ చెప్పి స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోమని. అధ్యక్ష, చూసాం లోకేష్ గారు మాట్లాడుతున్న హౌస్ క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇవన్నీ పెద్ద పెద్ద మాటలని
మేము ఎప్పుడు వినలేనట్టు వారేదో వచ్చి మా అందరికీ ఇతబోధ చెప్తున్నట్లు వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ముందు చెప్పే ముందు వాళ్ళ సభ్యుడు ఏం మాట్లాడాడో అది తెచ్చుకోమని చెప్పండి అధ్యక్ష. ఈ ప్రశ్న ఏంటి? విఐపి దర్శనం గురించి ప్రశ్న. ఆ ప్రశ్నకి అన్యమంతా దేనికి దేనికోసం వెళ్ళాడు సభ్యుడు? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? వెంకటరామూర్తి వెంకటేశ్వర స్వామి మీద వచ్చి నిందలేస్తే భరించాలా? మీరు చేస్తున్న ఆయన అన్యమత ప్రచారం కన్నా అన్యమత దీన్ని చేస్తున్న దానికన్నిటికీ మేము అందరం బాధ్యత అవ్వాలా? రోజు కాదు, ఇప్పుడు చెప్పారు మా మంత్రి గారు చెప్పారు. ఏదైతే పోస్టింగ్ పెట్టారో పోస్టింగ్ పెట్టిన వ్యక్తి ఎవరైనా పరిశీలించాము, దాన్ని వచ్చి రిపోర్ట్ ఇచ్చాము, ఇస్తే తెలుగుదేశం పార్టీ సభ్యుడే అని చెప్పి చెప్పారు. ఆ సభ్యుడు అని చెప్పారు. అది కాదా? ఆ సభ్యుడికి వచ్చి మీ నాయకత్వం పట్టలేదా? కాకపోతే నిరూపించండి, బయటికి వెళ్ళి నిరూపించండి, వెళ్ళి పోలీసులు చెప్పండి వెళ్ళి. అంతేగాని దాని నాయకత్వం వస్తుంది కాదా? మీ తాలూకా నువ్వు మీరు దానికి చేయట్లేదా? మీ ఏదైతే మీ సోషల్ మీడియా ఉందో దానికి వచ్చి మీరే బాధ్యత వహించట్లేదా పార్టీ తరఫున? అది కాదా చెప్పండి. ధైర్యం లేదా? మేము కాదు, మీ సరైన చెప్పారు వంశీ. ఇది కాదా? మళ్ళీ తిరిగి చెప్పచ్చు మీ సమాధానం. ఏంటి ఎందుకు చెప్పాలండి? దేనికి నువ్వు దేనికి మీకు చెప్పాలి? దేని గురించి మీ సభ్యులు తిట్టారు? దేని గురించి సభ్యులు ఇచ్చారు? సభ్యులు ముందు సభ్యుని జవాబు చెప్పండి. ముందు సభ్యుని విత్తనం అమ్మాలండి. చెప్పిన సభ్యుని విత్తనం అమ్మాలండి. ఎందుకు ఆ విషయం ఇచ్చారు? ఎందుకు డైవర్స్ వచ్చింది? ఎందుకు ఆ కార్యక్రమం వచ్చింది? ముందు ఆ సభ్యుని చెప్పాలండి. ఆ సభ్యుని విత్తనం అమ్మాలండి. ముందు మీరు మాట్లాడండి. ఇచ్చి మాట్లాడతారు. House is adjourned for 10 minutes.